నమస్తే చైనా వుహాన్ నుంచి బయలుదేరి ప్రపంచయాత్ర చేసిన కరోనా వైరస్ తన రూపాన్ని బలాన్ని మార్చుకుని రకరకాల వేరియంట్లతో మానవాళిపై పగబట్టింది నివారణ చర్యలు చేపడుతున్నా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసినా రోజురోజుకు పెరుగుతున్న మరణాల సంఖ్య కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది దీనికి తోడు ప్రజల నిర్లక్ష్య వైఖరి మహమ్మారికి మరింత బలం చేకూర్చుతోంది కొత్త కొత్త వేరియంట్లు ప్రజల్ని భయపెడుతున్నాయి బ్రిటన్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా స్ట్రైన్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి అయితే ఆ కొత్త వేరియంట్లు ఎక్కడ తమ దేశంలోకి వస్తాయేమోనని కరోనా మూలకారకురాలైన చైనాకే భయం పట్టుకుందట అందుకే వ్యాక్సిన్లు వేసుకోండి బాబు అంటూ తమ ప్రజల్ని బతిమలాడుకుంటోందట జిన్పింగ్ సర్కార్ కానీ చైనా ప్రజలు మాత్రం వ్యాక్సిన్ దగ్గరికి వచ్చేసరికి బొంగమూతి పెడుతున్నారట ప్రపంచ దేశాలే నమ్మని చైనా వ్యాక్సిన్లను ఎలా వేసుకునేది అంటూ వెనకడుగు వేస్తున్నారట దీంతో తమ ప్రజల్ని వ్యాక్సిన్ సెంటర్లకు రప్పించేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తోంది చైనా వ్యాక్సిన్ వేసుకోండి గుడ్లు ఫ్రీ అంటూ ఊదులుగొడుతోంది చైనా మనకంటే ఎక్కువ జనాభా కలిగిన దేశం కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది దీంతో త్వరగా అయ్యేందుకు ప్రజలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది చైనా వీటిలో ఉచిత గుడ్ల పథకం ఒకటి కేవలం ఎక్స్ మాత్రమే కాదు స్టోర్ కూపన్లు రేషన్ సరుకులపై డిస్కౌంట్లు వంటివి కూడా ఇస్తుంది అందరికన్నా ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామని జబ్బలు జరుచుకున్న చైనా టీకా పంపిణీని మాత్రం వేగవంతం చేయలేకపోయింది అయితే ఇటీవలి కాలంలో మాత్రం రోజు లక్షల్లో వ్యాక్సిన్లు వేస్తున్నట్లుగా చెబుతోంది ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లుగా చైనా మీడియా చెబుతోంది అటు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తే ఇక కరోనా వల్ల ఇబ్బంది ఉండదని చైనా భావిస్తోంది ప్రజలపై వ్యాక్సిన్ పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తోంది ప్రజలు మాత్రం కరోనా తమను ఏమీ చేయలేదనే కాన్ఫిడెన్స్తో ఉన్నట్లున్నారు అందుకే సర్కార్ ఎంత బుజ్జగించినా దారికి రావడం లేదు దీంతో ప్రభుత్వమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షాంఘై బీజింగ్ లాంటి నగరాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ ఆఫర్లతో వ్యాక్సిన్లు వేయిస్తోంది వ్యాక్సిన్ వేయించుకున్న వారికి స్థానిక హెల్త్ సెంటర్లో దాదాపుగా మూడు కేజీల గుడ్లను ఉచితంగా అందిస్తున్నారట షాంఘై నగరంలోనైతే బస్సుల్లో మొబైల్ వ్యాక్సినేషన్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసింది అయినా కూడా జనాలు పెద్దగా ఆసక్తిని చూపించట్లేదు చైనా పై నమ్మకం లేకపోవడమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ వ్యాక్సిన్ అంటేనే పారిపోతున్నారు అటు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి చైనాలో షాపింగ్ మాళ్లు సైతం బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కస్టమర్లకు పాయింట్లు కూపన్లు ఇస్తున్నాయి కొన్ని మాళ్ళు అయితే ఫ్రీ ఎంట్రీ వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నాయి అయితే వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా ప్రూఫ్ చూపిస్తేనే ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి మొత్తానికి ప్రజలకు వ్యాక్సిన్లు వేయించేందుకు చైనా ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది ఫర్ వాచింగ్ అమూల్యమైన